హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో హిస్టాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దీనికి సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మన లాస్ట్ వీడియోలో ఫ్లోయింగ్ గురించి అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది దానికి నెక్స్ట్ వస్తున్నట్టు పార్ట్ టూ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ద టిష్యూ సిస్టమ్స్. సో టిష్యూ సిస్టమ్ లో ఎపిడెర్మల్ టిష్యూ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ చూడండి ద టిష్యూ సిస్టమ్. సో టిష్యూ సిస్టమ్కి వచ్చేసరికి వీఆర్ డిస్కసింగ్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూస్ అయితే మాత్రం మనం ఇప్పుడు డిస్కస్ చేయగలిగింది. దేమైన అంటే బేస్ అయిందంటే టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్, ఆ టిష్యూస్ లో ఉన్నటువంటి ఆ సెల్స్ తాలూకు టైప్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సింపుల్ టిష్యూ, కాంప్లెక్స్ టిష్యూ చెప్పుకున్నాం. సో సింపుల్ టిష్యూస్ లో 3 టైప్స్ చెప్పుకున్నాం, కాంప్లెక్స్ లో 2 టైప్స్ చెప్పుకున్నాం. అయితే ఆ సెల్స్ తాలూకు ప్రెజెంటేషన్ ని బేస్ చేసుకుని ఈ డిస్కస్ చేయడం టిష్యూస్ గురించి అయితే మాత్రం. లెట్ అస్ నౌ కన్సిడర్ హౌ టిష్యూస్ వర్క్ డిపెండింగ్ ఆన్ దేర్ లొకేషన్స్ ఇన్ దేర్ ప్లాంట్ బాడీ. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో మనకి ఏమవుతుందంటే ఏ లొకేషన్స్ లో ఎటువంటి టిష్యూస్ అయితే ఉంటాయి ప్లాంట్ బాడీలో, సో బయట గురించి అయితే మాత్రం మనకి డిస్కస్ చేయాలి. దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ వుడ్ ఆల్సో బి డిపెండింగ్ ఆన్ లొకేషన్. అంటే వాటి తలకి స్ట్రక్చర్ అవ్వచ్చు, అదేవిధంగా ఫంక్షన్ అవ్వచ్చు. దేని డిపెండ్ అవుతుందంటే ఉన్నటువంటి లొకేషన్ బేస్ చేసుకుని వాటి తలకి స్ట్రక్చర్, వాటి తలకి ఫంక్షన్ అయితే మాత్రం జరుగుతుంది. ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ అండ్ లొకేషన్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్స్. సో టిష్యూ సిస్టమ్స్, ఇక్కడ టిష్యూస్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టిష్యూ సిస్టమ్స్ లో ఉన్నటువంటి సింపుల్ కాంప్లెక్స్ మాట్లాడుకున్నాం. అయితే టిష్యూ సిస్టమ్ గురించి వచ్చేసరికి ఏమవుతుంటే 3 టైప్స్ ఆఫ్, అంటే స్ట్రక్చర్ లొకేషన్ బేస్ చేసుకుని టిష్యూ సిస్టమ్స్ అనేవి ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ అని దేర్ ఆర్ ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్, ఫస్ట్ వన్ ఏంటంటే ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి అంటే ద గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఒకటి. దీన్నే మనం ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అనవచ్చు. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అన్న ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అని ఒకటే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి వాస్క్యులర్ ఆర్ మనకంటే కండక్టింగ్ టిష్యూ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయి, ఎపిడెర్మల్ టిష్యూ, గ్రౌండ్ ఆర్ ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్, థర్డ్ వన్ ఏంటంటే వాస్క్యులర్ కండక్టింగ్ టిష్యూ సిస్టమ్ అని 3 టైప్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ వచ్చేసరికి చూడొచ్చు ఇక్కడ ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ ఫార్మ్ ద ఔటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద హోల్ ప్లాంట్ బాడీ ఎపిడెర్మల్ సెల్స్. దేంతో ఫామ్ అవుతుంది, ఎపిడెర్మల్ సెల్స్ తో అయితే ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఔటర్ మోస్ట్, అంటే ఒక ప్లాంట్ బాడీ, ఒక ప్లాంట్ తీసుకుంటే రూట్ కానీ స్టెమ్ కానీ లీఫ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా సరే ఏమవుతుందంటే దేనైతే మొత్తం చుట్టూ ఔటర్ కవర్ చేస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే దేంతో కంప్రెసెస్, దేంతో ఎపిడెర్మల్ సెల్స్, ఎపిడెర్మల్ సెల్స్ తో ఇది కంపోజ్ అవుతుంది. నెక్స్ట్ దీని మీద ఇంకేమంటే స్టొమేటా ఉంటుంది అండ్ ద ఎపిడెర్మల్ అపెండేజెస్ ఉంటాయి. దీంతో పాటు ఇంకేమంటే ఎపిడెర్మల్ అపెండేజెస్ కూడా ఉంటాయి. ఏంటి అపెండేజెస్ అంటే ద ట్రైకోమ్స్ అండ్ హెయిర్స్. ఇంకేమంటే ట్రైకోమ్స్ ఉంటాయి, హెయిర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకంటే ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ లో కనిపిస్తాయి. అంటే ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్స్ లో ఏవే ఉంటాయంటే ఎపిడెర్మల్ సెల్స్ ఉంటాయి, స్టొమేటా ఉంటుంది, నెక్స్ట్ ఎపిడెర్మల్ అపెండేజెస్ అయినటువంటి ట్రైకోమ్స్ ఉంటాయి, హెయిర్స్ ఉంటాయి. సో ఇవేంటి వీటికి స్ట్రక్చర్ ఏంటని చూస్తే ద ఎపిడెర్మిస్ ఈజ్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ. ప్రైమరీ ప్లాంట్ బాడీ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో, సెకండరీ గ్రోత్ జరగకుండా ప్రైమరీ స్టార్టింగ్ లో ప్లాంట్ బాడీని కవర్ చేస్తూ అయితే ఔటర్ మోస్ట్ లేయర్ నే మనం ఎపిడెర్మిస్ అంటాం. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎలాంగేటెడ్ కంపాక్ట్లీ అరేంజ్డ్ సెల్స్ విచ్ ఫార్మ్స్ ఏ కంటిన్యూస్ లేయర్. ఒక కంటిన్యూస్ లేయర్ కింద అయితే మాత్రం ఫామ్ అవుతుంది ఎపిడెర్మిస్ అంతా కూడా. ఎపిడెర్మిస్ ఈజ్ యూజువల్లీ సింగిల్ లేయర్డ్ మ్యాక్సిమం ప్రతి ప్లాంట్ తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్, అది రూట్ తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్ అవ్వచ్చు, స్టెమ్ తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్ అవచ్చు, అదేవిధంగా లీఫ్ తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఎపిడెర్మిస్ ఏదైతే అనుకున్నాం ఎపిడెర్మిస్ అనేది ఏమవుతుందంటే సింగిల్ లేయర్ తోనే ఫామ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ పారెన్కైమాటియస్ విచ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సైటోప్లాజం లైన్ ద సెల్ వాల్. అయితే చూడండి ఎపిడెర్మల్ సెల్స్ దేంతో ఫామ్ అవుతాయి, ఎక్కువ పారెన్కైమా సెల్స్ తో ఫామ్ అవుతాయి. సో సెల్స్ టైప్స్ లో కూడా చెప్పుకున్నాం పారెన్కైమా సెల్స్ ఉంటాయి. ఎపిడెర్మల్ సెల్స్ ఎప్పుడు కూడా దేంతో ఫామ్ అవుతాయంటే మాక్సిమం పారెన్కైమా సెల్స్ తో ఫామ్ అవుతాయి. ఇందులో స్మాల్ అమౌంట్ ఆఫ్ సైటోప్లాజం, చాలా తక్కువ అమౌంట్ లో సైటోప్లాజం ఉంటుంది లైన్ ద సెల్ వాల్. చుట్టూ సెల్కి ఉన్నటువంటి లైన్ సెల్ వాల్ ఏంటంటే సెల్ వాల్ కి ఏదో అతుక్కొని ఒక పల్చగా ఉన్నటువంటి ఒక లేయర్ కింద అయితే మాత్రం ఈ సైటోప్లాజం అయితే వీటిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్యలో అయితే మాత్రం చాలా పెద్ద లార్జ్ వాక్యూల్ అయితే మాత్రం కనిపిస్తుంది. ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎపిడెర్మిస్ ఈజ్ ఆఫ్టెన్ కవర్డ్ విత్ ఎ వాక్సీ థిక్ లేయర్ కాల్ క్యూటికల్. ఇంటర్నల్ స్ట్రక్చర్ లో మనం చూస్తే ఎపిడెర్మిస్ అనేది మనం ఎలా వేస్తాం, ఎపిడెర్మల్ టిష్యూ పైన మనకి ఏదో ఒక క్యూటికల్ ఉంటుంది, ఒక లేయర్ పల్చగా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ దేంతో ఫామ్ అవుతుందంటే చూడండి ఎపిడెర్మిస్ ఈజ్ ఆఫ్టెన్ కవర్డ్ విత్ ఎ వాక్సీ థిక్ లేయర్. వాక్సీగా ఉంటుంది,
థిక్ లేయర్ తో ఫామ్ అవుతుంది. దీన్ని మనం క్యూటికల్ అంటాం, విచ్ ఈజ్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్. దీని తరకు ఫంక్షన్ ఏంటంటే వాటర్ లాస్ ను రెడ్యూస్ చేయడానికి ఇది యూజ్ అవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ క్యూటికల్ ఆబ్సెంట్ ఇన్ రూట్స్. రూట్స్ లో అయితే క్యూటికల్, ఎందుకని రూట్స్ లో వాటర్ ని అబ్జార్బ్ చేసుకో లోపలికి రావాలి కాబట్టి క్యూటికల్ ఉంటే ఏమవుతుంది, వ్యాక్సీ కోటింగ్ తో థిక్ గా ఉంటుంది కాబట్టి వాటర్ ని రూట్స్ నుంచి లోపలికి ఎలా చేయదు. అంటే సాయిల్ లో ఉన్న నీరు రూట్ లోకి రావాలి, వాటర్ రూట్ లోకి రావాలంటే కంపల్సరీగా ఏమవుతుంది, స్టొమాటో అనేది ఉండకూడదు, సారీ క్యూటికల్ అనేది ఉండకూడదు. క్యూటికల్ ఉందంటే ఏమవుతుందంటే వాటర్ లోపలికి రావడానికి అవ్వదు కాబట్టి రూట్స్ లో మాక్సిమం క్యూటికల్ అనేది అబ్సెంట్. స్టొమాటో స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎపిడర్మిస్ ఆఫ్ లీవ్స్. ఎక్కువగా స్టొమాటో ఎక్కడ ఉంటుంది అంటే లీవ్స్ తాలూకు ఎపిడర్మిస్ లో ఉండడం జరుగుతుంది. స్టొమాటో రెగ్యులేట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్. స్టొమాటో తాలూకు ఫంక్షన్ ఏంటంటే, ఇక స్టొమాటో స్ట్రక్చర్ మీరు చూసిన కింద ఉంది, ఈ స్టొమాటో చిన్న పోర్స్ హోల్స్ లో ఉంటాయి, వీటి ద్వారా ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. అంటే ప్లాంట్ బాడీ లోపల ఎక్సెస్ గా వాటర్ ఉంటే వాటర్ అంతా కూడా అవుతుంది వేపర్ రూపంలో పైకి లాస్ అవుతుంది, ఇలా లాస్ అవుతుంది ట్రాన్స్పిరేషన్ అంటాం. అలాగే గ్యాస్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది, CO2 కానీ O2 కానీ లోపల రావడం కానీ బయటకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఈ స్టొమాటో ద్వారా జరుగుతుంది. ఈచ్ స్టొమాటో ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 2 బీన్ షేప్డ్ సెల్స్ నోన్ యాజ్ గాట్ సెల్స్. సో చుట్టూ కూడా అంటే స్టొమాటో అనేది హోల్ చిన్న పోరు, చాలా చిన్నగా ఉంటుంది హోల్, దాని చుట్టూ ఏమంటే 2 గాట్ సెల్స్ అయితే మాత్రం ఉంటాయి. ఇవి ఏం ఏ షేప్ లో ఉంటే బీన్ షేప్ లో ఉన్నటువంటి గాట్ సెల్స్ ఉంటాయి. విచ్ అలాంగ్ విచ్ ఎన్క్లోజ్ స్టొమాటో పోర్, ఆ స్టొమాటో పోర్ ని క్లోజ్ చేస్తుంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇన్ గ్రాసెస్ ద గాట్ సెల్స్ ఈస్ డంబుల్ షేప్డ్. గ్రాస్కి వచ్చేసరికి గ్రాసెస్ లో వాటిలో ఎలాంటి డంబుల్ షేప్ లో ఉంటాయి. ఇది గ్రాస్ చూడండి, ఇది ఇదొక ఏదైతే మనం గాడ్స్ అనుకున్నాం, గాడ్స్ ఇదొక గాడ్స్ ఇదొక గాడ్స్, ఈ రెండు కూడా మనకి ఎలాంటి డంబుల్ షేప్, మధ్యలో కొద్ది అంటే కొద్దిగా థిక్ థిన్ గా ఉంది, ఇటు కూడా మన రెండు వైపులో థిక్ గా ఉంది, ఇలా డంబుల్ షేప్ డంబుల్ షేప్ లో మనకి ఏమవుతుందంటే మాక్సిమం ఈ గాడ్లను సారీ గ్రాస్ అటువంటి వాటిలో అంటే మోనోకార్డ్స్ లో మాక్సిమం గాడ్ షేప్ లో ఉంటుంది. ఈ ఏదైతే మనం గాడ్ సెల్స్ అనుకున్నామో డంబుల్ షేప్ లో ఉంటాయి గ్రాసెస్ లో. అదేవిధంగా మాక్సిమం రిమైనింగ్ ప్లాంట్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే డైకాట్స్ లో మాక్సిమం ఇది బీన్ షేప్ లో ఉండడం జరుగుతుంది. గాడ్ సెల్స్ తలక ఈ డంబుల్ షేప్ లో ఉండడం జరుగుతుంది. ద ఔటర్ వాల్ ఆఫ్ గాడ్ సెల్స్ ఫ్రమ్ ద స్టొమాటల్ పోర్ వచ్చరికి ఆర్ థిన్ అండ్ ద ఇన్నర్ వాల్ టువర్స్ ద స్టొమాటల్ పోర్ ద హైలీ థిక్డ్. ఇక్కడ మనం చూడండి డయాగ్రామ్ చూస్తే ఇది పోర్ మధ్యలో వైట్ కలర్ ఉందంతా కూడా మనకి అంటే స్టొమాటల్ పోర్ అనుకున్నాం. అయితే స్టొమాటల్ పోర్ అయితే మాత్రం ఇక్కడ ఉంది, స్టొమాటల్ పోర్ చుట్టూ ఉన్న గాడ్ సెల్స్ లో ఈ ఔటర్ గా ఉన్నటువంటి అంతా కూడా ఏంటంటే కొంచెం థిన్ గా ఉంది, ఈ స్టొమాటోకి క్లోజ్ అయి ఉన్నదంతా కూడా థిక్ గా ఉంటుంది. అంటే ఏదైతే స్టొమాటో తాలూకు గాడ్ సెల్స్ తాలూకు వాల్ చూసుకుంటే ఇన్నర్ సైడ్ లో ఉన్నటువంటి వాల్ థిక్ గా ఉంటుంది, ఔటర్ సైడ్ లో ఉన్న వాల్ థిన్ గా ఉంటుంది. ఇలా ఉండవాలి ఏమవుతుందంటే స్టొమాటో ఓపెన్ అవునప్పుడు ఇది ఎక్కువ ఎక్స్పెండ్ అవుతుంది, తక్కువ ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి ఈ హోల్ అనేది ఓపెన్ అవడానికి కొంతవరకు యూజ్ అవడం జరుగుతుంది. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద గాడ్ సెల్స్ ప్రాసెస్ క్లోరోప్లాస్ట్ రెగ్యులేట్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటో. ఈ గాడ్ సెల్స్ ఏమవుతుందంటే స్టొమాటో ఓపెన్ అవడం క్లోజ్ అవడం రెగ్యులేట్ చేస్తుంటే. సమ్ టైమ్స్ ఏ ఫ్యూ ఎపిడెర్మల్ సెల్స్ చూడండి గాడ్ సెల్స్ చుట్టూ కూడా ఏమవుతుంది బికమ్ స్పెషలైజ్డ్ ఇన్ దేర్ షేప్ అండ్ సైజ్ అండ్ ఆర్ నోన్ యాజ్ సబ్సైడరీ సెల్స్. అంటే ఏదైతే మనకి గాడ్ సెల్స్ చుట్టూ ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి అటువంటి సెల్స్ మనం సబ్సైడరీ సెల్స్ అంటాం. ఈ సబ్సైడరీ సెల్స్ కింద అయితే మాత్రం ఫామ్ అవడం జరుగుతుంది, వాటికి షేప్ అంటే కొద్ది సైజు మార్చుకొని ఆ రకంగా మారుతుంది. ద స్టొమాటో అపరేటస్ గాడ్ సెల్స్ అండ్ ద సరౌండింగ్ సబ్సైడరీ సెల్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ స్టొమాటల్ అపరేటస్. సో స్టొమాటల్ అపరేటస్ అంటే ఏమవుతుంది, స్టొమాటో ఉంటుంది, స్టొమాటో చుట్టూ మనకి గాడ్ సెల్స్ ఉంటాయి, గాడ్ సెల్స్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే సబ్సైడరీ సెల్స్ ఉంటాయో ఈ మొత్తం సిస్టమ్ మొత్తాన్ని మనం అంటే స్టొమాటల్ అపరేటస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూస్తే ద సెల్స్ ఆఫ్ ఎపిడెర్మల్ బియర్ ఏ నెంబర్ ఆఫ్ హెయిర్స్. ఈ ఎపిడెర్మల్ సెల్స్ మీద హెయిర్స్ కింద ఉంటాయి, దీంట్లో మనం రూట్ హెయిర్స్ ఎక్కువ మనకి ఈ హెయిర్స్ అనేవి రూట్ లో కనిపిస్తాయి. అంటే ఈ ప్లాంట్ తలక రూట్ ఏదైతే మనకి డైకాట్ అవ్వచ్చు మోనోకాట్ అవ్వచ్చు, రూట్ తలక ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే ఈ ఎపిడెర్మిస్ పైన హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, రూట్ హెయిర్స్ అంటాం. దాని ద్వారా వాటర్ లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది. ద రూట్ హెయిర్స్ ఆర్ యూనిసెల్యులర్ ఎలాంగేషన్ ఆఫ్ ద ఎపిడెర్మల్ సెల్స్. ఇక్కడ మనకి యూనిసెల్యులర్ ఫామ్ అవుతాయి, ఎలా ఎపిడెర్మల్ సెల్సే ఏమవుతుంది రూట్ హెయిర్ కింద ఎలాంగేట్ అవడం జరుగుతుంది. సెల్స్ అండ్ హెల్ప్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. ఇవి దేనికి యూజ్ అవుతుందంటే వాటర్ ని మినరల్స్ ని సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకోవడానికి మాత్రం ఈ రూట్ హెయిర్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఈ రూట్ హెయిర్స్ అనేవి అంటే ఏవైతే యూనిసెల్యులర్ ఫామ్ లో ఉంటూ ఎపిడెర్మిస్ సెల్స్ ఎలాంగేట్ అవుతుంది, ఎలాంగేట్ అయ్యి మనకి రూట్ హెయిర్స్ కింద మాత్రం ఫామ్ అవడం జరుగుతుంది. ఆన్ ద స్టెమ్ ద ఎపిడెర్మల్ హెయిర్స్ ఆర్ కాల్డ్ ట్రైకోమ్స్. అయితే స్టెమ్ మీద ఉన్నటువంటి ఎపిడెర్మల్ హెయిర్స్ ని మనం ఏమంటాం అంటే ట్రైకోమ్స్ అంటాం. అంటే రూట్ మీద ఉన్న వాటిని రూట్ హెయిర్స్ అంటాం, స్టెమ్ పైన ఉన్న వాటిని మనం ట్రైకోమ్స్ అంటాం. అయితే ట్రైకోమ్స్ కి హెయిర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ట్రైకోమ్స్ ఇన్ ద షూట్ సిస్టమ్ ఆర్ జనరల్లీ మల్టీ సెల్యులర్. మోస్ట్ ఇంపార్టెంట్ మల్టీ సెల్యులర్, ఇవి వస్తారు కావాలంటే యూనిసెల్యులర్. ఇక్కడ మనకి యూనిసెల్యులర్ తో రూట్ హెయిర్స్ ఉంటాయి, మల్టీ సెల్యులర్ ట్రైకోమ్స్ ఉంటాయి.
ఈ రూట్ హెయిర్స్ అనే రూట్ మీద ఉంటాయి, ట్రైకోమ్స్ అనే స్టెమ్ మీద ఉండడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగింది. దే మే బి బ్రాంచ్ ఆర్ అన్బ్రాంచ్, బ్రాంచ్ ద్వారా ఉండొచ్చు లేదా అన్బ్రాంచ్ ఉండొచ్చు. అండ్ సాఫ్ట్ ఆర్ స్టిఫ్, ఇది సాఫ్ట్ గా ఉండదు స్టిఫ్ గా ఉండొచ్చు. దే మే ఈవెన్ బి, నెక్స్ట్ వచ్చు సెక్రటరీ, సెక్రటరీ అంటే సెక్రటరీస్ కూడా ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది. ద ట్రైకోమ్స్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ వాటర్ లాస్ డ్యూ టు ద ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ లో అవ్వాల్సిన వాటర్ లాస్ అంతా కూడా ఇది తగ్గించడం జరుగుతుంది. ఇది ట్రైకోమ్స్ కలిక. ఇది ఓవరాల్ గా ఉన్నట్టు ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.